సాధారణంగా రాజకీయాల్లో ప్రజలేమీ విచ్ఛిన్నకర రాజకీయాలు కోరుకోవట్లేదు ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయం కోరుకుంటున్నారు తేడా వచ్చినప్పుడు తప్పులు చేస్తున్నప్పుడు సరిదిద్దామంటున్నారు కానీ తప్పులు చెయ్యమని చెప్పట్లేదు దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తెలంగాణ రాష్ట్ర సమితి ఫేస్ చేసింది అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా ఫేస్ చేసింది ఇరవై మూడు మంది శాసనసభ్యులను తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు మందే మిగిలారు అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో అయితే ప్రజలు ఒకటి ఫీల్ అయ్యారు అరవై మూడు సీట్లే రావడం వల్ల టీడీపీ వాళ్ళని చేర్చుకున్న కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్న అప్పట్లో చంద్రబాబు నాయుడు కుట్ర పని ప్రభుత్వాన్ని కోల్చబోయాడు కాబట్టి తనం తాను కాపాడుకోవడానికి మిగతా పార్టీ వాళ్ళని తీసుకున్నారులే అని చెప్పేసి రెండోసారి ఓటేశారు అయితే రెండోసారి పూర్తి మెజార్టీ ఇచ్చి బంపర్ మెజార్టీ ఇచ్చి లక్షల మెజార్టీ ఇచ్చినా కూడా మళ్ళీ పాత ఈ పాత పద్ధతే ఫాలో అవుతా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని జేర్చుకునే ప్రయత్నం కమ్యూనిస్టును కూడా చేర్చేసుకోవడం అవతలకి తనకి పోటీనే లేకుండా చూసుకోవాలనుకోవడంతో దానికి కర్రు కాల్చి వాత పెట్టారు తెలంగాణ ప్రజలు అందులో భాగమే దుబ్బాక ఓటమి లేకపోతే హైదరాబాదులో జరిగినటువంటి అత్యసరు విజయం అనేటువంటిది ఈ రెండింటి తర్వాత అక్కడ మార్పు వచ్చినటువంటి పరిస్థితి అక్కడ సైలెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది లేకపోతే ఇప్పటికి కూడా చీల్చుకోవచ్చు ఇంకా తెచ్చుకోవచ్చు ఆగిపోయారు అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ బండి సంజయ్ వాస్తవంగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంది మొన్నటితో పోల్చుకుంటే క్రమంగా ఎదుగుతూ ఉంది ఎదుగుతున్నటువంటి సందర్భంలో ముప్పై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు అనేటువంటిది ఆయన స్టేట్మెంట్ ఇది పార్టీ శ్రేణులకు కూడా తలనొప్పి ఎందుకంటే రేపు పొద్దున కొత్తోడు వస్తున్నాడు అంటే కనుక తమకి లైఫ్ లేదనుకున్నప్పుడు వాళ్ళు సీరియస్గా తీసుకోరు కదా రెండవది అవతల ప్రభుత్వాలను అలా కోల్చాలని చెప్పి ప్రజలు కోరుకోవట్లేదు ఇక్కడ ఈ లోపుగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలి ఫస్ట్ ఇప్పటికీ ఇంకా చాలా లోపాలు ఉన్నాయి బూత్ కమిటీల స్థాయిలో కానీ బలం లేనటువంటి ప్రాంతాల్లో కానీ ఖమ్మం జిల్లాలో బలం లేదు ఆదిలాబాద్ జిల్లాలో బలం తక్కువే అట్లాగే ఇతర దాదాపుగా ముప్పై మూడు జిల్లాలలో ఒక పదిహే పన్నెండు చోట్ల మాత్రమే బలం ఉంది మిగతా చోట్ల బలం పుంజుకోవాలి ఆ తర్వాత ప్రజాస్వామ్య బద్దగ ఎన్ని కావాలి కానీ ప్రభుత్వాల్ని కూల్చి వెళ్ళటం అనేటువంటిది కరెక్ట్ కదా అయితే స్ట్రాటజిక్గా డిఫెన్స్ అవతల డిఫెన్స్లో పడేయడానికి చేయొచ్చు కానీ అట్లాంటి వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదని తెలుసుకోవాల్సి ఉంది